Hi friends, welcome back to my videos. My channel ganaka first time chustunnatlayite subscribe cheyandi, bell icon ni press cheyandi, all daggara click cheyandi. My videos meeku notification roopamlo vastayi. Hi friends, ee roju ee video lo Punjabi dress top ni easy ga ela cut cheskovalo chuddam. దీనికి ముందు వీడియోలో వచ్చేసి ఆది డ్రెస్ లోంచి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూసారు కదా. ఇప్పుడైతే మనం ఈ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకొని డ్రెస్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇది వచ్చేసి మెయిన్ క్లాత్, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి ఎవరికైనా సరే 2 మీటర్లు తీసుకుంటే సరిపోతుందండి. మీరు ఒకవేళ హ్యాండ్స్ కూడా లైనింగ్ వేసుకోవాలి అనుకుంటే 2.5 మీటర్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 2 మీటర్ క్లాత్ తీసుకున్నానండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ డ్రెస్ ని కట్ చేసుకునేటప్పుడు మీరు మెయిన్ క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే లైనింగ్ క్లాత్ అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే మెయిన్ క్లాత్ నే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే మనకి క్లాత్ కి డిజైన్ వచ్చిందా, లేదంటే ప్లెయిన్ గా ఉందా, లేదంటే నెక్ కి ఏమైనా డిజైన్ వచ్చిందా అనేది చూసుకోవాలి. మనకి క్లాత్ అంతా కూడా ప్లెయిన్ గా వచ్చేసింది. ఇలా క్లాత్ అంతా కూడా మనకి డిజైన్ ఏమి రాకుండా ప్లెయిన్ గా వచ్చింది అనుకోండి, మనం ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు. మీరు అలా కాకుండా నెక్ కి డిజైన్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు ఫ్రంట్ సపరేట్ గా కట్ చేసుకోవాలి, బ్యాక్ సపరేట్ గా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి క్లాత్ ప్లెయిన్ గా వచ్చింది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఈ క్లాత్ డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది, చూసారు కదా. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు డ్రెస్ ని కట్ చేసుకునేటప్పుడు 4 మడతలు కూడా ఇలా సమానంగా వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకున్నారు అంటే మీకు క్లాత్ అనేది చాలా వేస్ట్ అయిపోతుందండి. మీకు క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి డ్రెస్ కట్ చేసుకోవడానికి ఎంత వెడల్పు అయితే అవసరం అవుతుందో అంత వెడల్పు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే అవసరం అవుతుందో అంత వెడల్పు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఈ వెడల్పు ఎంత వెడల్పు కావాలి అనేది ఎలా చూసుకోవాలి అంటే మీ దగ్గర ఆది డ్రెస్ ఉంటుంది కదా, ఆది డ్రెస్ తీసుకొని చూడండి ఈ కింది వైపున బాటమ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. బాటమ్ లూజ్ ని చూసుకునేటప్పుడు ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ ని ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి డ్రెస్ ను కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నప్పుడు మనకి డ్రెస్ ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ నుంచి 1-2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, అలాగే ఈ ఓపెన్స్ 4 కూడా ఇటువైపు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కింది వైపున ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ వెడల్పుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రెస్ పొడవుని మార్క్ చేసుకోవాలి. మనకి డ్రెస్ పొడవు వచ్చేసి 38.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 38.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి, అంటే ఇక్కడ మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 38.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం చెస్ట్ లూజ్ ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి, అలాగే నడుము లూజ్ ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలి, అలాగే హిప్ లూజ్ ని ఎంత లెంత్లో మార్క్ చేసుకోవాలో చూద్దాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే ఈ 6.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి, అలాగే 14 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ని మార్క్ చేసుకోవడం కోసం, అలాగే హిప్ లూజ్ ని మార్క్ చేసుకోవడం కోసం 20 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మార్కింగ్స్ ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్ గా లైన్స్ ని డ్రా చేసుకోవాలి.
చూసారా మనకి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఇది వచ్చేసి నడుము లూజ్ మార్కింగ్ ఇది వచ్చేసి హిప్ లూజ్ మార్కింగ్ ఇప్పుడైతే మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హిప్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 19 ఇంచుల సగాన్ని తీసుకొని ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి 19 ఇంచుల సగం అంటే టేప్ ని 19 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే మనకి 19 ఇంచుల సగం వస్తుంది 19 ఇంచుల సగం వచ్చేసి 9.5 ఇంచులు ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ 9.5 ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి 16.5 ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ 16.5 ఇంచుల సగాన్ని తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి 16.5 ఇంచుల సగం అంటే 8.5 ఇంచులు ఇప్పుడు 8.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హిప్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి 21 ఇంచులు వచ్చింది ఇప్పుడు 21 ఇంచుల సగాన్ని తీసుకొని మార్క్ చేసుకోవాలి 21 ఇంచుల సగం అంటే మనకి 10.5 ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ 10.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి ఈ బాటమ్ లూజ్ వచ్చేసి మనకి హిప్ లూజ్ ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచు గాని 1.5 ఇంచులు గాని కలుపుకొని బాటమ్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి హిప్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ 10.5 ఇంచులకి 1 ఇంచు కలుపుకొని ఈ బాటమ్ లూజ్ కి మార్క్ చేసుకోవాలి 10.5 ఇంచులకి 1 ఇంచు కలుపుకుంటే 11.5 ఇంచులు ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 11.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి మీరు 1 ఇంచ్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ కే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్స్ అన్నింటిని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి మనకి ఈ కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఖర్చు 1 ఇంచే ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి కట్స్ అనేవి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం మీరు నెక్ షోల్డర్ ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ మీకు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది అంటే ఇక్కడ ఫోల్డింగ్ మీద 8.5 ఇంచులు వచ్చింది 8.5 ఇంచులు అంటే మనం ఈ 8.5 ఇంచుల్ని 4 తో మల్టిపుల్ చేసుకున్నాం అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు వస్తుంది అంటే మనకి నడుము లూజ్ వచ్చేసి 30 పైనే ఉంది నడుము లూజ్ 30 పైన ఉన్నప్పుడు మనం నెక్ షోల్డర్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇలా కొల్చుకున్నప్పుడు నడుము లూజ్ 30 30 కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు నెక్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి నడుము లూజ్ 30 పైనే ఉంది కాబట్టి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకర్ రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంటే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజ్ 30 కంటే తక్కువ ఉంది అనుకోండి అలాంటప్పుడు 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇక్కడైతే మనకి నడుము లూజ్ 33 ఇంచులు ఉంది కాబట్టి ఈ విధంగా 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చేస్తుంది కదా మనకి ఆది డ్రెస్ కి చంక రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా మనకి 8.5 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు ఇక్కడ చెక్ చేసుకునే ముందు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇలా కొల్చుకోవాలి చూసారా 8.5 ఇంచులు మనకు కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం నెక్ కోసం 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు వచ్చింది
ఇప్పుడు ఈ 6.5 ఇంచుల్ని మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఆది డ్రెస్ లోంచి స్ట్రైట్ గా తీసుకుంటే ఇక్కడ కూడా స్ట్రైట్ గా టేప్ ని పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. క్రాస్ గా తీసుకుంటే టేప్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. చూసారా ఇక్కడ నుంచి ఇలా 6.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా, ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూసారా మనకు ఒక బాక్స్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ బక్రం పీస్ వేసుకోవాలి అనుకుంటే బక్రం పీస్ మీద కట్ చేసుకోవాలి. బక్రం పీస్ వేసుకోలేదు మనం పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా క్లాత్ మీద కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బక్రం పీస్ ఏమీ వేయట్లేదండి, పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి నెక్ ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ తీసుకోవడం కోసం ఇలా ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి లోత్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్, అలాగే నడుము లూజ్ మార్కింగ్ దగ్గర, హిప్ లూజ్ మార్కింగ్ దగ్గర కూడా ఇలా టెక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కింది వైపున వచ్చేసరికి అంటే ఈ బాటమ్ దగ్గర కొంచెం షేప్ తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దండి, ఇలా జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇలా షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసి లోత్ ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ లోత్ ని కట్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కి బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ ఎంత వచ్చింది, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు వచ్చింది. ఇప్పుడు 7 ఇంచుల్ని ఇక్కడి నుంచి టేప్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూసారా మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం హ్యాండ్స్ ని కట్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. అది బ్లౌజ్ కైనా సరే, డ్రెస్ కైనా సరే, మీరు ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ని బేస్ చేసుకొని హ్యాండ్స్ ని కట్ చేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఈ బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా కొలుచుకోవాలి. చూసారా మనకి చంక రౌండ్ వచ్చేసి 10.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లో హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చేసరికి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత వచ్చింది, 10.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి అంటే ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి మనకి 9.5 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచ్ తగ్గించుకోవాలి. మనకి 10.5 ఇంచులు వచ్చింది కదా, 10.5 ఇంచులో 1 ఇంచ్ తగ్గించుకుంటే 9.5 ఇంచులు వస్తుంది.
అంటే ఇక్కడ మనకి ఈ క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9.5 ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా 9.5 ఇంచులు వెడల్పు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది హ్యాండ్ పొడవు వచ్చేసి 16 ఇంచులు ఇప్పుడు ఈ 16 ఇంచులకి కింది వైపున పై వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 17 ఇంచులకి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి మీ హ్యాండ్ పొడవు ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపు నుంచి ఇలా 17 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 17 ఇంచుల్ని ఇటు వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్లని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ వచ్చేసి మనకి నడుము లూజు 30 30 కంటే తక్కువ ఉంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి నడుము లూజు వచ్చేసి 30 కంటే పైన ఉంటే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి మనకైతే ఈ డ్రెస్ కి నడుము లూజు 33 ఇంచులు ఉంది కాబట్టి ఇలా 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి मन की हैंड लूज वच्चेसी 5 इंचुलु वच्चिंदी इप्पुडु 5 इंचुल्नि इक्कडि नुंचि इला मार्क चेसुकोवाली ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ ని మార్క్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి మనకి ఆది డ్రెస్ తో పనిలేదండి మన డ్రెస్ ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత అయితే మార్క్ చేసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం ఖర్చు కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా ఇలా ఓపెన్ చేసుకొని 2 మడతలకి లోత్ తీసుకోవాలి ఇక్కడ మనం లోత్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఈ టక్స్ దగ్గర నుంచి 1 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత అయితే వస్తుందో అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడి నుంచి ఈ టక్స్ దగ్గరికి 7.5 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు 7.5 ఇంచుల సగానికి ఒక మార్క్ చేసుకోవాలి 7.5 ఇంచుల సగం అంటే టేప్ ని 7.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోత్ తీసుకోవడం కోసం ఇక్కడి నుంచి 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వారికైనా సరే ఇలా 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి మనం 1 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లోత్ తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రెస్ ని బేస్ చేసుకొని లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ లైనింగ్ ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా 2 మడతల మీద వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని మనం చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి కానీ మనకి క్లాత్ కొంచెం మిగలాలి అంటే మీరు మెయిన్ క్లాత్ ని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటారో ఈ లైనింగ్ క్లాత్ కూడా మనకి ఎంత వెడల్పు అయితే అవసరం అవుతుందో అంత వెడల్పు ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి ఇటువైపున క్లాత్ అనేది మిగులుతుంది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీరు మెయిన్ క్లాత్ ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మెయిన్ క్లాత్ కంటే కూడా ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ తక్కువ ఉండేలా ఈ విధంగా పెట్టేసుకోవాలి
అర్థమైంది కదా. మెయిన్ క్లాత్ కంటే కూడా లైనింగ్ క్లాత్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఇలా తక్కువ ఉండేలా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ మెయిన్ క్లాత్ ఎలా అయితే ఉందో చుట్టూ కూడా లైనింగ్ క్లాత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా మెయిన్ క్లాత్ కంటే కూడా లైనింగ్ క్లాత్ వచ్చేసి చుట్టూ కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ओके फ्रेंड्स चूसर कदा पंजाबी ड्रेस नी ईजी गा एला कट चेसुकोवालो. ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेर चेयंडी, अलागे सब्सक्राइब चेसुकोंडी. थैंक्स फर् वाचिंग.